టీవీ 45. వరుస పరాజయాలతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఆచార్య తరువాత ఇటీవలి రిలీజ్ అయిన భోలా శంకర్ తో విమర్శలు రెట్టింపయ్యాయి. ఆచార్యకి పోటీగా భోలా శంకర్ ఆడిందంటూ సోషల్ మీడియాలో కమెంట్లు పడుతున్నాయి. ఈ స్థాయిలో విమర్శలు ఇంతవరకు చిరు సోషల్ మీడియాలో ఫేస్ చేయలేదు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చిరంజీవికి ఎలాంటి సినిమాలు చేయాలో సలహా ఇచ్చారు. సహజత్వంతో కూడిన సినిమాలు చేయటం వల్లే చిరంజీవికి మెగాస్టార్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి అందరి కుటుంబంలో వ్యక్తిగా కనిపించేవారు. ఆ చిరంజీవి కనిపిస్తే మళ్ళీ ఆ సినిమాలు ఆడతాయి. దంగల్ వంటి నేచురల్ ఫిల్మ్లో చిరంజీవి నటించినా ప్రేక్షకులు చూస్తారు. ఆ సినిమాలో అమీర్ ఖాన్ పెద్ద పొట్టతో ఉన్న ప్రేక్షకులు చూశారు. అది పాత్ర స్వభావం కాబట్టి అలా చేశారు. అలాంటి పాత్రలు చిరంజీవి చేసినా ప్రేక్షకులు చూస్తారు. అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది సినిమాని వ్యాపారంగా చూస్తున్నారు. ఒకప్పుడు రచయితలు సూటిగా కథలు మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే అంటూ మొదలుపెట్టి ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇందుకు దర్శకులే రచయితలు కావటం కారణమైంది. ప్రేక్షకులకు ఉపయోగపడి ఏదో ఒక అంశం సినిమాలో ఉండాలి, అది సహజంగా ఉండాలి. దాన్ని పక్కన పెట్టి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని అంటే సినిమాలు ఆడడం లేదు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అందరూ తమ కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసిన వారే. ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చేసినా చూడలేదు. బలమైన కథ, కథనాలు కోరుకుంటున్నారు. అందులోనూ తప్పనిసరిగా కథ కొత్తగా ఉండాలంటున్నారు. వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వగలిగినప్పుడే సినిమా హిట్ అవుతుంది అని అన్నారు.